वेलकम टू लाइटवेट टेरेस गार्डन मनम चूस्तुन्नदी इप्पुडु भूमिलो इंका टेरेस पैना कूडा उन्नायि काजरगड्डलु मरि इक्कड एला उंदि गड्ड मरि एन्नि कायलु उन्नायि कूडा चूडोच्चु इक्कड गड्ड उन्नदि कोंचेम पेद्द सैज उंदि इक्कड इदि पंदिरि इला वेस्तुन्नानु దీనికి ఇప్పుడిప్పుడే కాసరకాయలు స్టార్ట్ అయినాయి. దీని పూత అనేది ఇలా ఉంటుంది మరియు చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక కాయ అయితే ఇది మనము ఎక్కువ ఎక్కువ కాయే అండి, కొన్ని కొన్ని కాస్తాయి. ఎప్పటికప్పుడు మనం తెంపుకుంటూ ఏదో ఒక కర్రీలో వేస్తూ పోతే ఇది దీని రుచి అనేది మనకు దీనివల్ల బాగా ఉపయోగాలు ఉన్నాయండి. మరి మనకు ఒక్కటే కర్రీకి అండుకోవాలంటే ఒక 10 దుంపలు వేసుకోవాలి, 10 చెట్లు నాటుకోవాలి. మరి కొంతమందికి ఉంటుంది ప్లేసు, కొంతమంది ఉండలేకపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా కాసాయి కదా. ఇవి లావుగా ఆ ముందుకే మనం తెంపేసుకొని ఏ కర్రీ వండినా ఆ కర్రీలో ఇవి కట్ చేసేసుకోవాలి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అందుకని మీరందరూ ప్రతి ఒక్కరూ గార్డెన్లో కాసరగడ్డ పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరియు ఒకటే కుండీ దీనికి సపరేట్ పెట్టే అవసరం లేదండి, దీనికి ఒకటే కుండీ సపరేట్ పెట్టే అవసరం లేదు. ప్రతి కుండీలో కూడా నాటుకోవచ్చు. మన టమాటా చెట్లల్లో కానీ వంకాయ చెట్లల్లో కానీ నేను ఇక్కడ కంటైనర్ ఉంది చిన్నది, అందులో కూడా ఉన్నాయి చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇందులో కొంచెం పసుపు దుంపలు ఉన్నాయి, అలాగే కాసర దుంపలు. నేను ఏదైతే సేల్ చేస్తానో ఇందులో పెట్టాను. మంచిగా తీగ వారుకుంటూ కాయలు కూడా స్టార్ట్ అయినాయి. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి చూడవచ్చు. ఇది ఓన్లీ ఒక 6 ఇంచర్ కంటైనర్లో ఎంత బాగా కాయలు వస్తున్నాయి చూడవచ్చు. పూత కూడా ఉన్నది, కాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. బర్డ్స్ ఇక్కడ కూడా చూడవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఒక పసుపు చెట్టు ఉంది, ఇందులో కూడా ఒక గడ్డ పెట్టాను. అది కూడా ఎంత బాగా తీగ వారిందంటే సూపర్గా వారినాయి. కాయలు కూడా స్టార్ట్ అయినాయి. దీనికి కూడా ఒకటి రెండు వస్తున్నాయి. ఇక అన్నీ వచ్చిన వాళ్ళు మనం తెంపేయాలి. దుంప జాతులు అన్నీ మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదండి, తక్కువ వాటర్ కంటెంటే వేయాలి. బాగా వాటర్ ఉంటే ఏమవుతుందంటే దుంప జాతి కనుక కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వేయండి. ఓకే ఫ్రెండ్స్.